హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా రిలీజ్ అయిన సలార్ ట్రైలర్లో దేవా అనే క్యారెక్టర్లో మన ప్రభాస్ గారిని చూసాం. అయితే ఈ సినిమాలో మరి సలార్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు, సలార్ అనే క్యారెక్టర్ ఉందా లేదా? ఇప్పుడైతే సోషల్ మీడియాలో విపరీతమైన ఒక చర్చ జరుగుతుంది, అదేంటంటే ఈ 16 సలార్ సంబంధించిన 2 ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో దేవా అనే క్యారెక్టర్ ఇంతకుముందు చూసాం కదా, ఇప్పుడు సలార్ అనే ఒక క్యారెక్టర్ని కూడా డైరెక్టర్ పరిచయం చేయబోతున్నారన్న వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉంది? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మొన్న రిలీజ్ చేసిన ట్రైలర్లో అయితే దేవా అనే క్యారెక్టర్ని అయితే చూపించారు, సలార్ సంబంధించిన ఆ టైటిల్కి సంబంధించిన జస్టిఫికేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం సలార్ అనే ఇంకో క్యారెక్టర్ ఉంది, దాన్ని ప్రశాంత్ నీల్ గారు ట్రైలర్ 2లో చూపించబోతున్నారు. ఆ ట్రైలర్ డిసెంబర్ 16 రాబోతుంది అన్న వార్తలు వస్తున్నాయి. మరి వార్తలు నిజమెంతుంది, సలార్ అనే ఇంకో క్యారెక్టర్ ఉందంటారా సార్? నేను కూడా నేను నిన్న విన్నాను ఆ విషయం. దేవా అని అంటే మెయిన్ పృథ్వీరాజు తిను మంచి ఫ్రెండ్స్గా ఉండడు చిన్నప్పటి నుంచి. ఏ కష్టం వచ్చినా పృథ్వీరాజు దేవా భుజం తడితే, అండ్ నాకెందుకు అది చూడగానే ఒకసారి పాత దళపతి సినిమా గుర్తొచ్చింది, మమ్ముట్టి అండ్ రజనీకాంత్ చేసింది. అందులో కూడా దేవా మమ్ముట్టి పేరు, రజనీకాంత్ పేరు సంథింగ్ గుర్తులేదు. సో అదే అలాగే ఫ్రెండ్ కోసం ఒక పర్టికులర్గా ఒక వర్గము లేదంటే వాళ్ళు గెటప్లు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ముక్కు ములక సంథింగ్ మెడలో ఒక రకమైన ట్రైలర్లో చూస్తే అర్థమవుతుంది. సో వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ప్రభాస్ నిలబడతాడు దేవా అనే ఫ్రెండ్గా అని మనకు ట్రైలర్ చూపించారు. ట్రైలర్ ఇంకా మీరు అన్నట్టు హాఫ్ మినిట్లోనూ 1 మినిట్లోనూ 5 లాక్స్ వ్యూస్ వరకు వెళ్ళిపోయారు. సో ప్రభాస్ అంటే ప్యాన్ ఇండియా స్టార్ బేసిక్గా, దట్టు మరోవైపు ప్యాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అంతకుముందు అంటే ఫ్లాప్లే లేవు, కేజీఎఫ్తో ఓకే 1 కానీ 2 కానీ, 1 సైలెంట్గా వచ్చి సూపర్ హిట్ అయిపోయింది, ఆ ఇంపాక్ట్ 2లో పడి 2 ఓపెనింగ్స్లో అదరగొట్టేసింది సినిమా. నాకైతే 1 బాగుండి అనిపిస్తుంది 2 కన్నా, బట్ అట్ ఇస్ 1లో ఎలివేషన్స్ బాగుంటాయి హీరో. సో అటువంటి కెపాసిటీ ఆ క్యాపబుల్ ఉన్న డైరెక్టర్ కాదు ప్రశాంత్ నీలు. వెంటనే ప్రభాస్కి సలారు అప్పుడే డిసైడ్ అయ్యింది, ఇంకా 2 స్టార్ట్ అవ్వకముందే. సో అప్పటి నుంచి నడుస్తుంది. ఇప్పుడు దీంట్లో కూడా 2 పార్ట్లు ఉన్నాయని టాక్ ఉంది కదా. సో ఇప్పుడు 1 అని చూపిస్తున్నారు సలార్లో కూడా. సలార్ అసలు సలార్ ఏంటి, అది సలార్ పేరా లేదా ఒక వ్యవస్థకి లేదా పర్టికులర్ ఏరియాలో ఆయన సలార్ అంటే పెద్ద బడా బులంది అనే పెద్ద పెద్ద మనిషిగా చూపించిపోతున్నాడా, లేదంటే ఒక పర్టికులర్ వర్గానికి చెందిన వ్యక్తి వస్తే అందరూ భయపడతారుగా చూపిస్తున్నాడా, ఏంటి అది అనేది సస్పెన్స్. సో అది 16 ఎప్పుడు రిలీజ్ అవుతుందని కూడా నా మిత్రులు ఒకటి చెప్పారు. సో నేను చూశాను, అంటే ఈ ప్రభాస్ని ఎంత వాడుకుంటే అంత అవుట్పుట్ వస్తుందండి. ఇప్పుడు ఆయన చాలా పేషెన్స్ ఎక్కువ అని చాలామంది డైరెక్టర్, రాజమౌళితో చేస్తే పిప్పి పిండిది పిప్పి తీస్తాడు అంతే. అటువంటి డైరెక్టర్తో 5 ఏళ్ళ పాటు సినిమా చేయడము, 2 బాహుబలి 1, 2 చేయడము, దట్టు ఇక్కడెక్కడో ఉన్న వ్యక్తి ఫిల్మ్ సిటీ వరకు రోజు ట్రావెల్ చేసి పొద్దున్న 6 గంటలకి అంటే 5కి ఎంతకు బయలుదేరి సెట్లోకి వెళ్ళి రుచి మేకప్ వేసుకోవాలి. పైగా సార్ రెగ్యులర్ మేకప్లు కట్ర కావు, అవి రాజులువి పౌరాణిక సంబంధించిన టైప్ ఆ గెటప్లు, అవి ఇవి గ్రాఫిక్స్, రోప్ వర్కులు, కత్తి యుద్ధాలు, కర్ర యుద్ధాలు, అన్నీ మల్ల యుద్ధాలు, ప్రతిదీ ప్రాక్టీసు నేర్చుకోవడము, దానికి సపరేట్గా దానికి ఒక టీము, దాని ప్రతిదీ ప్రోమో రిలీజ్ చేయడము, దేన్ని ఎలా ప్రాక్టీస్ చేశారు, దేన్ని ఎక్కడ ఎలా చేశారు అన్నట్టు చూపించడం, ఇన్ని చేయాలి ప్రమోషన్స్ ఒకటి కాదు కదా చాలా. నెంబర్ 1 యారీ అనే ప్రోగ్రాంలో ఇట్లాగే రానా అడిగితే డార్లింగ్ ఇలాగా రాజమౌళి బాహుబలి 3 అంటున్నాడు అమ్మ దీనమ్మో అని వాళ్ళ వాయిస్ విన్నాం. అంటే అలా అంటారు కానీ ప్రతిదీ చాలా ఓపిక చేస్తారంట. అంత ఓపిక ఉన్నవాడు కాబట్టి డైరెక్టర్ కూడా ఎలాగ ఉంటుంది, డైరెక్టర్ మేక్ హీరో కాబట్టి. సో ఈయన ఇలా వాడుకుందాం. పైగా పాపం మెయిన్ అడ్వాంటేజ్ అంటే పర్సనాలిటీ, హైటు వెయిటు 6'2" అంటే ఏ రేంజ్ కటౌట్ చూడండి, కటౌట్ చూస్తేనే ఎవడైనా నమ్మేస్తాడు. అట్లా ఉంటుంది ఏదైనా మనం పెట్టి డైరెక్టర్ అనేవాడు ఎట్లాగైనా క్రియేట్ చేసి చూపించుకోగలుగుతాడు కదా. సో ఇప్పుడు ఆ సలార్ని ఇంకా మొన్న చూసిన ట్రైలర్ శాంపుల్ జస్ట్ అందులో నాకు యాంగ్జైటీ కల్పించేది, అబ్బా ఏముంది షార్ట్ అనిపించేది ఏం లేదు, ట్రైలర్ కాబట్టి సినిమా చూస్తే మనకు తెలుస్తుంది. సో ట్రైలర్లోనే అబ్బా ఏమనిపించాలంటే నెక్స్ట్ సలార్ మీద రిలీజ్ చేయాలని కూడా అనుకుంటున్నారని నేను విన్నాను. మేబీ 16 రిలీజ్ చేస్తారట. ప్రభాస్ కటౌట్కి ఆ మాత్రం లేకపోతే వాడు అంటాడు కదా కొన్ని కొన్ని చూసి నమ్మేయాలి డ్యూడని, లేకపోతే ఫ్యాన్స్కి మేబీ కిక్ ఉండదనో మరేంటో. ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా హైప్ కూడా అలాగే ఉంటుంది. అసలు ఏదైనా ఇప్పుడు రాధేశ్యామ్ సినిమా పోవచ్చు,
కానీ దానికి వచ్చిన హైప్ దేనికైనా ఉందా? అసలు ప్రభాస్ రేంజ్కి అసలు ఎయిటీస్ సెవెంటీస్లో ఉన్న మూవీలా చూపించాడు. అయినప్పటికి కూడా ఆ ఇమేజు, ఆ క్రేజు, ఆ ఓపెనింగ్స్, మొన్నటి మొన్న ఆదిపురుషు కూడా చాలామంది అన్నారు డైరెక్ట్గా సంపూర్ణ రామాయణ సినిమా మళ్ళీ రీమేక్ చేసిన సినిమా సూపర్ హిట్ అయిపోయారా, అనవసరంగా గ్రాఫిక్స్ అది పెట్టి మిస్యూజ్ చేశారు, ప్రభాస్ని సరిగ్గా వాడుకోలేదని ఫీల్ అయ్యారు ఫ్యాన్స్. ప్రభాస్ని కూడా కొన్ని సందర్భాల్లో గ్రాఫిక్స్లో పెట్టేశారు, ఈయన్ని పెట్టి తీసుంటే చాలా బాగుండేది అని ఫీల్ అయ్యారు. అంటే ఆ కటౌట్కి ఆ పర్సనాలిటీకి ఉన్న వెయిట్, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అటువంటిది బాహుబలిలో కూడా అసలు ఆ స్థాయి ప్యాన్ ఇండియా స్టార్ మూవీ అవుతుంది ఎవరైనా అనుకున్నారా? దట్టు అప్పటి నుంచి ఎలా అయిపోయింది? తెలుగు సినిమా, తమిళ సినిమా, కన్నడ సినిమా, మలయాళ సినిమా, హిందీ సినిమా, బెంగాలీ సినిమా అని లేదు, ఇండియన్ సినిమా కదా. అసలు అంతకుముందు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు సౌత్ నుంచి బాలీవుడ్కి వెళ్ళి చక్రం తిప్పారు, ఒప్పుకుంటాను. కమల్ హాసన్ లాంటి వ్యక్తులు కూడా, రజనీకాంత్ లాంటి వ్యక్తులు, చిరంజీవి లాంటి వాళ్ళు కూడా బాలీవుడ్లో వెళ్ళి ఒకటి అరవై సినిమాలు తీసుకుని వచ్చేసారు. బట్ కమల్ హాసన్ అప్పట్లో ప్యాన్ ఇండియా స్టార్ అని నా అభిప్రాయం. బట్ ప్రాంతీయంగా అంత అప్పుడు ఏంటంటే ఓన్లీ రీమేక్లు ఉండేవి, ఎవరి భాష వాళ్ళు ఉండేవి, కానీ ఇలా డబ్బింగ్లు రేరుగా ఉండేవి. ఒకే భాషగా ఒకే సినిమాని అన్ని భాషలు రిలీజ్ చేయడం ఎట్లా ఉండేది కాదు. బట్ బాహుబలి తర్వాత బాహుబలి ముందే అని చెప్పుకోవాలి కదా. సో అటువంటి బాహుబలి కటౌట్ ఇప్పుడు మళ్ళీ సలార్ అంటే ఖచ్చితంగా దాన్ని న్యాయం చేయాలంటే ఇంకో ట్రైలర్ రావాల్సిందే. మీలాంటి ఫ్యాన్స్ సాటిస్ఫై అవ్వాలంటే సలార్ ట్రైలర్ రావాల్సిందే. వస్తే ఇంకాస్త హైప్ పెరుగుతుంది, మేబీ ఉన్నా ఉండొచ్చు. ఎందుకంటే ఆ కటౌట్ని ఆ మాత్రం చూపించకపోతే ఫ్యాన్స్కి కిక్ ఉండదు, ప్రభాస్కి కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. సార్ మరికొంతమంది ఈ దేవ క్యారెక్టర్ అండ్ సాలార్ క్యారెక్టర్ ఒకటే, ఇది రజనీకాంత్ గారి భాషా సినిమా లాగా ఉంటుంది, మాణిక్యం భాష, ఈ దేవ అనే క్యారెక్టర్కి భాష రేంజ్లో ఈ సాలార్ అనే క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అని చెప్తున్నారు సార్, మరి దీంట్లో ఏమన్నా నిజం ఉందనుకోవచ్చు? మేబీ, ఎందుకంటే ఇవన్నీ ఊహగానాలు అండి. ఎవరు తెలిసిన వాళ్ళు రాసేస్తారు, దాన్ని పట్టుకుని మీరు అడుగుతూ ఉంటారు. ఇది ఎట్లా ఇప్పుడు అక్కడ మనకు చిన్నపిల్లలకి ఇద్దరు కలుసుకున్నట్టు చూపించాడు మనకి, పృథ్వీ గారు తర్వాత ప్రభాస్ గారు, తర్వాత పెద్ద అయ్యాక మళ్ళీ వచ్చారు. అంటే పెద్ద అయ్యాక ఆ స్థాయికి వచ్చాడంటే మధ్యలో ఈ బాల్యం నుంచి పెద్ద ముందు ఏదో ఒక స్టోరీ ఉండే ఉంటుందిగా ఆ స్థాయికి వెళ్ళడానికి. సో అది మీరు మాణిక్ భాష అనుకోండి, డాన్ అనుకోండి, ఇంకో స్టోరీ అనుకోండి, ఇంకోటి ఎట్సెట్రా ఎట్సెట్రా అనుకోండి, ఏదైనా అవ్వచ్చు కదా. లేదంటే ఎన్టీఆర్ సినిమాలో రావణ క్యారెక్టర్ ఉంది కదా, ఆ టైప్ అవ్వచ్చు, ఏదైనా అక్కడ మాది ఆయన సూట్ అయ్యాక పెడతారు, పెట్టే ఉంటారు ఆల్రెడీ. మన వంచనాలకు రీచ్ అయితే ప్రశాంత్ నీళ్ళు ఎందుకు అవుతారు, అక్కడ ప్రభాస్ సినిమా ఎందుకు అవుతుంది చెప్పండి. ఇప్పుడు బియాండ్ ది ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు సాహో చూడండి, చాలా బాగుంటుంది సాహో, అది అందుకే అంత ఆడలేదు కానీ స్క్రీన్ ప్లే నాకు నచ్చుతుంది, టేకిన్ అది. సో అట్ కటౌట్ వాడుకుంటేనే ఫ్యాన్స్కి కిక్కు, డైరెక్టర్ కూడా సాటిస్ఫై, ప్రొడ్యూసర్ మెయిన్ సాటిస్ఫై అవుతాడు. రైట్, సేఫ్ జోన్లో ఉంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ, సేఫ్ జోనే. ప్రభాస్ సినిమా రిలీజ్ అవ్వకపోతే ప్రాబ్లం, కానీ రిలీజ్ అయిపోతే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయండి, టెన్షన్ ఏం లేదండి. అది కాకపోతే వీళ్ళు 100 కోట్లు 200 కోట్లు ఇవ్వట్లేదు అంటున్నారు, కానీ అన్నీ వచ్చేస్తాయి. రిలీజ్ అవ్వకపోతే కష్టం.